భవన నిర్మాణ కార్మికులకు నెలకు 6000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. తగ్గించాలి. నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలు తగ్గించాలి. నిర్మాణ రంగంలో వాడే ముడి సరుకుల ధరలు తగ్గించాలి. నిర్మాణ రంగంలో వాడే ముడి సరుకుల ధరలు తగ్గించాలి. సిఐటియు జిందాబాద్. సిఐటియు జిందాబాద్. సిఐటియు జిందాబాద్. సిఐటియు జిందాబాద్. సిఐటియు జిందాబాద్. సిఐటియు జిందాబాద్. మండలం పేరు చెప్పుకుంటూ అన్నా మండలం పేరు చెప్పుకుంటూ అధ్యక్షుడు ఎవరో మాట్లాడు. మండలం పేరు చెప్పుకుంటూ మాట్లాడు. ఏ మండలం వచ్చిన జిల్లా అధ్యక్షుడు నమస్కారం. ఇవాళ దేశవ్యాప్తంగా భవన నిర్మాణ రంగ సమస్యలు, కార్మికులు ఎదుర్కొన్న సమస్యల మీద నిన్న ఈరోజు అఖిల భారత భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. అందులో భాగంగా నిన్న తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అన్ని మండల కార్యాలయాల ముందు ధర్నాలు చేసి తహసీల్దారులకు తమ మెమోరాండాలు ఇచ్చి సమస్యలు వివరించడం జరిగింది. ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి కలెక్టర్కు తమ సమస్యలు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఎంతో కాలం పోరాట సాధించుకున్నటువంటి 1996 వెల్ఫేర్ బోర్డు చట్టం కానీ, అట్లాగే 1979 వలస కార్మికుల రక్షణ చట్టం కానీ ఇవాళ నిర్వీర్యమవుతున్నాయి. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలని కుదించి 4 కోడులుగా తీసుకొచ్చింది. ఆ 4 కోడులలో ఈ 2 చట్టాలు కూడా నిర్వీర్యం చేసి ఇవాళ భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు వెల్ఫేర్ సంక్షేమ పథకాలు అందకుండా ఇవాళ నోట్లో మట్టి కొట్టేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఇవాళ భవన నిర్మాణ కార్మిక సంఘం కానీ సిఐటీ కానీ డిమాండ్ చేస్తుంది 1996 వెల్ఫేర్ బోర్డు చట్టాన్ని, 1979 వలస కార్మికుల చట్టాన్ని, అట్లాగే 1998